है समंदर की कितना फीस बाप आंसलो దేవుడు ఆదేవుడు ఇదేవుడు అందరూ దేవుళ్ళు వెళ్ళొస్తే మనకు మన పప్పు కొడుకు మన వీధి వచ్చాడు ఏం అదృష్టం మరి అట పప్పు కొడుకు దేవుడు ప్రకృతి వీధి వచ్చింది అక్కడ చూస్తే అల్లా జాబిస్తున్నాడు ఇక్కడ దేవుడు చూస్తే పూజ అది ఏందమ్మా మాధవి ఏందమ్మా అందరితో మాకు నీకు పర్వాలేదే ఆపరేషన్ జరిగినాక అద్భుతాలు కలిసిచ్చినాయి కొన్ని కొన్ని పర్వాలే మొత్తానికి దీనిక ఏమోలే తల్లి నియమట్ లేకునే నియమటేనండి సార్లే నేను ఫ్రెండ్స్ మన అవులే కొంచెం మొత్తానికి అయితే అల్లా అజామి ఇచ్చినారు ప్లస్ ఇక్కడ పప్పు ఇజ్జలేసింది భూ డ్యాన్స్ చేస్తుంది పప్పు పాట పాడుతుంది నేను వీడి తీర్చున్నాను మాదవి పూజ తీర్చండి మా సోదరులలో ఈయనకుంటే మీరు చూస్తారని చెప్పేసి పొరపాటు కూడా ఫ్రెండ్స్ మొత్తానికి ఇతనిగా బర్త్గాడు గందగిరి తెచ్చారు హాయ్ హాయ్ అంట ఏంటి అని మూడు వచ్చి గేట్లు ఉంటాడు ఇప్పుడు వాడలేదు సార్ వాళ్ళు ఏమన్నా పర్వాలేదు చూస్తున్నారా ఫ్రెండ్స్ బాగా కనిస్తుందా దీపారాధన శ్రీకృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుణ్ణి మన భూమిలోకి దిగి మన మాదగింటికి వచ్చి పొద్దు కలకల్లాడిపోవాలని చెప్పేసి మీరంతా కామెంట్ల వర్షంతో మా ఇంట్లో కురిపించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా భావిస్తూ నా వీడియోను ఇంత ముగియకుండా ఇంకా కొనసాగిస్తూ అని మొత్తానికి తినక రెండు ప్రవిడలలో మాధవి గారు నిండుగా నూనె పోసి అక్కడ దీపారాధనకు రెండు ఒత్తులు పెట్టి అందులో రెండు కడ్డీలు చెక్కి కడ్డీలు చెక్కినాక పైన అగ్గి పెట్టి స్వామి దేవుడా అని ఉండవు సారీ ఏమని కాదు మాధవి ఎందుకో కోపం చేస్తుంది నేను పండిగ మాట్లాడుతున్నా అని చెప్పేసి లేలే కరెక్ట్గా మాట్లాడలేమ్మే అక్కడ రెండు ఊతికడ్డీలు అగరబత్తిలో భక్తితో అంటించి నూనె పోసి జ్ఞానం అనే ఒత్తి వెలిగించి అదేదో సినిమాలో డైలాగ్ నాకు పెద్ద రాలేదు కానీ బాధ ఏం లేదు జ్ఞానంతో ఒత్తి వెలిగించి దేవుడా మళ్ళీ మళ్ళీ నాకు ఇట్లాంటి ఆపరేషన్లు కానీ ఇట్లాంటి జబ్బులు కానీ రాకుండా అని కోరుకుంటూ నాకు నా ఇంటి ఇలాగి అను ఎన్నాళ్ళు ఉన్నా కానీ నేను పుట్టింటికోకుండా నా ముగినే గోడాడిచ్చు చచ్చ గోడాడేయకుండా అని మూలంగా చేసుకుందాం అనుకుంటూ నేను పొమ్మన్నా కానీ పోకుండా తను మనస్ఫూర్తిగా నిలబడి నాతో పని చేయించుకుంటూ ఖచ్చితంగా నువ్వు మాట్లాడకూడదు చెప్తాను నేను చదివేటప్పుడు నన్ను గొడవని గొడాడిచ్చాను కానీ ఎప్పుడు వండకునే కానీ అన్నాం నాతో వండిచ్చాను కానీ పిల్లలకు నిలవకునే పోయిచ్చాను కానీ వాళ్ళ గుడ్డలు వాళ్ళనా పాలన అంటే స్త్రీ ఎంత బాధపడుతుంది అనే ఒక జ్ఞానాన్ని నాకు వెలిగించి ఇప్పుడు భక్తి పరవశంలో నన్ను మునిచి తెలుస్తుందని మాధవి గారికి కృతజ్ఞతాభావంతో నేను వీడియో తీసుకుంటూ మరి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సరిగ్గా తిరిగాలన్నమాట మాధవిని రెడీ చేసిన నైవేద్యం తీసుకొస్తారు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఒక్కపారి దేవుని ముందరికిచ్చి ఏ భగవంతుడు లక్ష్మీదేవి కలకల్లాడిపోతుంది అక్కడ కూడా లక్ష్మీదేవి కూర్చుంది కాకపోతే ఇంట్లో కురుసకుండా గణమద్దులేడు స్వామి పోయిందా పోయింది అన్నట్టుగా నేను పొద్దు మా తమ్ముందే ఇంటికెళ్ళి పాపం నేను పోలేకపోతే ఏం చేస్తాం సరే కానీ రెడీ మాదేవి నైవేద్యం అవుతుందా ఓకే నైవేద్యం వచ్చినా కంటిన్యూ చేద్దాం ఇప్పుడు ఇంకా నైవేద్యం రెడీ అయింది నైవేద్యం తీసుకుపోతుంది ఇంకా ఓకే అబ్బూ మొత్తానికి తినక అవును ఎప్పుడు ఒక మాట నేను చెప్తా కనీసం దేవుడు అన్నాక ఒక భక్తితో ఒక పాటనో ఒక రాగమో ఒక తాళమో ఒక పద్ధతో ఏదో ఒకటి ఉండాలి కదా ఏం లేకుండా ఎప్పుడు దేవునికి పెట్టినావా తిన్నావా అన్నట్టు ఏదే మాది నువ్వు చేసే పని అసలు దేవునికి చేర్చి అంటే ఏం చేయాలో తెలుసా అంటే మనసులో వాడుకుంటున్నా ఏంటా అంతే అంట లోపల లోపల పడుకోనిడా ఎవరే నీ మంచి సరా ఏం పాట పాడుతున్నా చెప్పుకోవచ్చులే మొత్తానికి వచ్చేసి నైవేద్యం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది ఉడికెడ్డలు తెచ్చుకొని ఏం చెప్పాలి ఇప్పుడు చూసిన దేవునికి అనే అనుకాకండి మీరు కూడా ముక్కోటి కావాలంటే ఇంకా నైవేద్యం పార్సల్ పంపించాలి మాదవి ఏం కాదు మళ్ళీ టెన్లే కొన్ని కోట్లు ఖర్చు అయినా అని చెప్పేసి ఏమంటే లేదు కోట్లు లేవు కానీ ఒక కోట్ల వచ్చినాక పార్సల్ పంపించాలి టెన్లే నల్ల నల్లని వాడు నామాలు గలవాడు మాధవి వాడు ఏడి ఏడి ఎందెందు వచ్చిన ఇంతకు మొత్తానికి నైవేద్యం ఏంది పులిహార పులిహారంట సరే కేసరా మా ఇంటి కేసరి అయితే తింటాడైనా
ఎవరి కేసరి పెట్టి తిన్నారు సార్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా మాధవి అర్జెంటుగా కేసరి పెడతాయని చెప్పేసి అద్భుతంగా సార్, ఎందుకంటే చాలా మంది ఈ వంటలో ఉండి ఆ వంటలో ఉండి పాపమైన కడుపు కాలుస్తారు అందు కాబట్టి మాధవి సింపుల్గా ఆకలి తిందని తక్కువ వేసేసి నైవేద్యం పెట్టినాం స్వామి తినొచ్చును అంటారు అనమాట. ఓ విశ్వగ్రామరధనం ఇష్టం వాయిపే ఒర్రే ఏంది ఇంత సింపుల్ ఆ పూజ మాధవి ప్రకృతికి ఏదో మాకు తెలిసిన కాడికి చేసిన కాడికి అన్నట్టుగా మాధవి తినక పూజ బాగానే తొమ్మరంగా పట్టించిందబ్బా మొత్తానికి దీనిక. ఊతిగడ్డ లభించి అంటే చెప్తాడావా ఎవరిని పంపేమని అడుగుతున్నావు నాకు తెలిసినట్లో నాకు చెప్తాడావా అది కాదు మంచి అసలు పెట్టేసింది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నైవేద్యం పెట్టేసింది. ఇంకా నైవేద్యం అక్కడ దీపారాధన ఇక్కడ ఊదిగడ్డలు అక్కడ స్వామి అక్కడ ఇంకా మాధవిద ఇక్కడ మొత్తానికి అయితే ఇంకా నల్ల నల్ల యాడికి ఆడుకోవాలి కదా ఫ్రెండ్స్. పా మనం తొలచుకోవాలంట పా అద్దో పా పా అద్దో అమ్మ తొలచుకోటకు ఆడిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తొలిగొచ్చి కోటకు తులసి కోట తులసి కోట చాలా మిస్ అయినారులే ఏం చేస్తాం ఫ్రెండ్స్, అందుకే నాకు లైట్ చేతికి ఇచ్చి నువ్వు ఖచ్చితంగా పోయి పొద్దు తీయాలంటే తీయాలని వీడియో నన్ను గోడని కూడా ఆడిచి చేయించాను ఫ్రెండ్స్ మొత్తానికి. సరే కానీ దేవుని కోసం చే ఏమైంది ఫ్రెండ్స్, మా భర్త ఒక అద్భుతం చేసినాడు ఫ్రెండ్స్, నేను గమనించలేకపోయినా దేవుడే అడిగింతాడమా నేనే తినేదని చెప్పేసి తింటున్నాడు. అయినా పిల్లలు దేవుడు అంటారు దేవునితో సమానం అంటారు కదా ఫ్రెండ్స్, నానా దేవునితో సమానం అంటారు కదా. సర్లే తిను ఆడుకో మంచమే నీకో ఆడ కుక్కొచ్చింది మంచమే నీకో నానా. ఇంకా మాధవి ఇక్కడ ఊతిగడ్డలండి చెన్నబ్బా. కృష్ణుడికి ఎందుకంటే చేయాల్సింది ఈ పొద్దు ఖచ్చితంగా తులసి కోటకి ఎందుకు పూజ చేయాలి తెలుసా, కృష్ణాష్టమి నాడు. కృష్ణుడు ఎన్ని ఏం చేసినా కానీ ఆయన లొంగడంత, కానీ తులసి ఆకుతో ఒక్క పారట్లేదు ఇంకా ఈ భూమండలం మోసిన ఆయన కొడుక అలా తేలి తూగిపోతాడంట, అంత అద్భుతం అన్నమాట తులసి ఆకు అంటే తులసి. అందుకే ఫ్రెండ్స్ నేను రోజు ఖచ్చితంగా 5 ఆకులు పొద్దున్న లేచానే ఖచ్చితంగా పొద్దున్న లేచానే మోహన్ గడికి స్నానం చేసి అన్ని చేసి రెండు తులసి ఆకులు నోట్లో పోసుకుంటాడు కానీ పోసుకోను తింటాను కానీ నీళ్ళు పోసి రెండు బుద్ధికెట్లు లాంటివి చెప్పు ఇంకా చెప్పు సార్లే ఇంకా టైం అయిపోయింది ఇంకా. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఇంకా మా కృష్ణాష్టమి పండగ మేము ఇలాగా చేసుకునే ఫ్రెండ్స్ ఏదో స్టైల్లో అంటే మాకు దేవుడు లక్షణంగా కృష్ణాష్టమికి అంతైనా ఒక కాలైనా విటిపోడా అంటావా అదే అది అంత కాలేం లే తేలిపోతాడు పొద్దుగా నువ్వు తొలచుకోవటం పూజించడం అంటే ఇంకా భయం లే. ఓకే బాయ్ చెప్పు ఇంకా ఇంకా పోయి రోజు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాధవి గొంతు ఇంకొంచెం బాగా గట్టిగా వరకాలని చెప్పేసి అందరూ ఊరుకోండి. థ్యాంక్ యూ బాయ్.